సాయి టీవీకి నేను 2015 నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. అది కూడా సాయి బాబా వారే ఎంచుకున్న బిడ్డలాగా వస్తున్నాను, నేను ప్రతి ప్రోగ్రాంలో ఉన్నాను. ఈరోజు మనం హారతోత్సవం జరుపుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి హారతులు పాడుతున్నాను, కానీ దాని గురించి నాకు అంతగా అర్థం తెలిసేది కాదు. పాడటం వరకే వచ్చేది. అసలు ఫస్ట్ ఆ పాడటం కూడా రాకుంటే బాబా నీ హారతి కూడా నేను పాడలేను అనుకునేదాన్ని. కానీ మెల్లిమెల్లిగా వింటూ వింటూ హారతులన్నీ నేర్చుకున్నాను, చూడకుండా కూడా పాడగలుగుతాను. కానీ వాటి అర్థాలు తెలిసేది కాదు. అనిల్ సార్ వాటి అర్థాలు చెప్తూ ఉంటే ఓహో ఈ దీంట్లో ఇంత అర్థం ఉందా, తెలియకుండా పాడేస్తున్నాం కదా అందరం మనం ఇంత నేర్చు ఇంత బాబా గారు బాబా హారతుల గురించి అర్థాల గురించి సాయి టీవీ ద్వారా మనందరికీ చెప్తున్నారు. ఇంతగా చేస్తున్న సాయి టీవీకి ఎంతో రుణపడి ఉండాలి మన ఉంటా నేను. ఇంకా భిక్షా జోలి గురించి చెప్పాలి అంటే నేను భిక్ష చేశానండి. ఈ భిక్షా జోలి చేయడం ద్వారా నాలోని ఉన్న అహంకారం, అయ్యో నేనేంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేది అనేది బాబా నాకు ఒక 50% తగ్గించేశారు. బాబా గురించి అడగడంలో తప్పులేదు. ఫస్ట్ ఒక 100 రూపీస్ ఫస్ట్ టైం భిక్షా జోలి చేసినప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుండేవాళ్ళం, కానీ ఈసారి 100 రూపీస్ అంటే నాకైతే ఒక నిమిషం మొహమాట పడ్డాను. ఏంటా 100 రూపీస్ అని ఎలా చెప్పగలుగుతాము వాళ్ళకి? ఎంతన్నా ఇవ్వాలి తీసుకు, బాబానే ఎంత ఇచ్చినా తీసుకుంటారు కదా భిక్షాటన. మనం 100 రూపీస్ అడగాలంటే ఎలా అనుకుండేదాన్ని. కానీ ఏ ఇంటికి వెళ్ళు భిక్ష అడగంగానే ఆ 100 రూపాయల కంటే ఎక్కువ నేనందుకు నేను అడగక ముందే వాళ్ళే ఇచ్చారు దక్షిణ. నాకు అది ఎంతో తృప్తి అయ్యింది. ఈ లోపల మా బాబు వచ్చి మమ్మీ నేను కూడా చేస్తాను భిక్షాటన అన్నాడు. నువ్వు నాకు దక్షిణిస్తావు నాన్న, నేను భిక్ష చేస్తున్నా అంటే నా దగ్గర అయితే మనీ లేదు కదా అని అన్నాడు. మరేం చేస్తావు అంటే లేదు నేను భిక్ష జోలు వేసుకొని 11 మంది దగ్గరికి వెళ్ళి అడిగి తెస్తానని 11 మంది దగ్గరికి వెళ్ళి అడిగి అంకుల్ అన్నా నేను భిక్ష చేస్తున్నా బాబా కోసం అని భిక్ష తీసుకొని వచ్చి ఈరోజు లాస్ట్ ఆయన చేసిన భిక్ష తీసుకొచ్చి సమర్పించాడు ఇక్కడ. నేను చేయటం కాదండి, ఆ బాబుకి బాబా ఇచ్చిన ఇది అసలు అర్థం కాకుండా ఉంది. ఇంత పెద్దవాళ్ళం మనం అడగడానికి మొహమాట పడతాము, అబ్బాయి 7 ఇయర్స్ బాబు నేను చేసి అడిగి తెచ్చి భిక్ష నీకు ఇస్తా మమ్మీ నా దగ్గర అయితే మనీ లేదు కదా అంటే ఇంత రావటం మనకి. మనం ఇంత పెద్దవాళ్ళం మొహమాట పడతాము, ఆ పిల్లోడు మొహమాట పడకుండా వాడు రోజు వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి అంకుల్ దగ్గరికి వెళ్ళి షాప్ అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ నేను బాబాకి భిక్ష చేస్తున్నాను మీకు తోచిన దక్షిణ ఇవ్వండి అని తీసుకొని వచ్చాడు అందరి దగ్గర. ఆ బాబు చేసిన భిక్షకి అసలు నా ఇంకా చాలా నాకు బాబా ఇచ్చింది. కానీ సాయి టీవీ ఉన్నంత వరకు నా లైఫ్ ఉన్నంత వరకు సాయి టీవీ రూపాన బాబాకి సేవ చేస్తూనే ఉంటాను. నా చేత ఎంత చేయగలుగుతానో అంత నా పిల్లలు నేను రుణపడి ఉంటాం. ఈ బాబు అండి భిక్షకి వెళ్ళి చేసి వచ్చాడు 11 ఇయర్స్. ఈరోజు కుటుంబాలంతా సాయి భక్తులతోనే నిండిపోతున్నాయి. తల్లేలా ఉంటే బిడ్డలు అలాగే తయారవుతారు. అంత చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే అలాగా అందరితో కలిసిపోవడం, బాబా కోసం ఏదైనా చేయాలనుకోవడం, తల్లి చేయాలనుకున్న పనిని తాను అందుకొని చేయడం చాలా మంచి విషయం. సాయి టీవీ ఉద్దేశం కూడా అంతే. ఇప్పుడు రాబోయే జనరేషన్స్ అన్నీ బాబా ప్రేమతో నిండాలి, సాయి అంటే ఏంటో కరెక్ట్గా తెలుసుకొని ఆ మార్గంలో వెళ్ళాలని. ఎవరైతే ఇప్పుడు సాయి టీవీ కుటుంబంలో ఉన్నారో, సాయి టీవీ రోజు చూస్తూ ఉంటారో, ఆ కుటుంబాల్లోని పిల్లలంతా చాలామంది తల్లులు చెప్తా ఉన్నారు సాయి టీవీ అంటే వాళ్ళు ఇంకా కామిక్స్ కానీ ఇంకేమి చూడరు, కార్టూన్స్ అవి సాయి టీవీనే చూస్తారు. వాళ్ళు మాతో పాటు బాబా గారి హారతులు పాడతారు, బాబా పాటలన్నీ వింటారు అని. ఇవాళ కార్యక్రమంలో ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. ఇంకొక బాబా అయితే మన ప్రతి పాటకి సాయి టీవీ ఒక పాట రిలీజ్ చేసినప్పుడల్లా ఆ బాబు స్వయంగా తనే డ్యాన్స్ కంపోజ్ చేసుకొని మరీ వస్తాడు. ఇప్పుడైతే ఇంకో సాయి మాత మాట్లాడడానికి ముందుకొచ్చారు, ఆవిడేం చెప్తారో విందాం. హలో, శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నేను సాయిబాబా భక్తురాలండి, నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టము. డైలీ నేను 3 అవర్స్ అట్లా పూజ చేసిన బాబా అష్టోత్తర శతనామాళి, బాబా పాద పూజ, బాబా అది స్నానించడము,
మొత్తం అన్ని రోజుకు అధ్యాయం చదువుతా నేను డైలీ. సాయంత్రం మళ్ళీ శవన మందిరం అవుతా డైలీ. నేను ఒక 1 ఇయర్ బ్యాక్ నేను సాయి దివ్య పూజ చేసినట్టు నేను 5 వారాలు చేద్దామని సంకల్పం చేసుకునే. నేను మొదటి వారం చేసిన రోజు అష్టోత్తర శతనామాలు చదవాలి, పాదపూజ చేసుకుంటా అని చెప్పి పూలరెక్కలేసి పూజ చేసి నేను బాబా గుడికి వెళ్ళిపోయాను. దిల్సినార్లో గుడికి వెళ్ళి నేను ఇంటికి వచ్చేసరికి ఆ రెక్కలన్నీ ఒక దగ్గరకు వచ్చి పువ్వులాగా అయింది. అది సేమ్ గులాబీ పువ్వులాగా అయింది. గులాబీ పూలగా దాని మీద కుంకుమ పసుపు బాబా తల మీద గులాలు వచ్చేసినాయి. నేను ఇంటికి వచ్చేసరి 1 అవర్లో వచ్చేసరికి అట్లయింది. అది ఫస్ట్ వారం అట్లయింది. 5 వారాలు పూజ చేసిన నేను అనుకున్నది జరిగిందండి. అది ఇంకా వరాల సాయి మందిరంకు డబ్బు కలెక్షన్ విగ్రహానికి ఇద్దామనుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు, అసలు ఇవ్వగలుగుతారా నేను, వరాల సాయి మందిరం ఎక్కడా, నేను ఎక్కడా, నా ఒక్కదంతా నైతదా అని అనుకున్నా నేను. అటువంటిది బాబా నా నేను కాక నా ధరత 15 మందితో ఇప్పించాడు. మొత్తం 11,000 కలెక్షన్ చేసి బాబాకు సమర్పించుకున్నాను మొన్న 11 తారీఖు లాస్ట్. దీక్ష కూడా రేపటి నుండి చేసి, ఎందుకంటే మధ్యలో పండుగ వచ్చింది కదా వీలు కాలేదు. రేపటి నుంచి దీక్ష చేసి భిక్ష చేసి 29 తారీఖు వరకు చేసి 30 తారీఖు బాబా విగ్రహ ప్రతిష్టాపన రోజు ఎంత భిక్ష అయితే అంత భిక్ష మొత్తం అక్కడికి డొనేట్ చేసేసాను. బాబా మందిరంకు ఇచ్చేసాను. బాబా భిక్ష తీసుకొని అందరి ఇంటింటికి తిరిగి మనకేమి ఇదనిపించదు. మా ప్రతిదానికి ఎక్కడన్నా మనం పోతుంటాం భిక్ష అడగడానికి. మనం సిగ్గింది కూడా మనము బాబా మనకి ఇన్ని చేస్తున్నాడు. నాకు బాబా అనుగ్రహం చాలా ఉంది. నాకు బాబా అనుగ్రహం ఉంది. నన్ను చాలా రక్షిస్తుండు బాబా. నాన్న కోసం ఇంత చేస్తున్నాడు. బాబా కోసం మనం ఇంత చేయలేమా మనము అని నేను రేపటి నుంచి చేద్దాం అనుకుంటున్నా. భిక్ష తీసుకొని 29 వరకు చేసి ఎంత కలెక్షన్ అయితే అంత విగ్రహం చేసినా మళ్ళీ బాబాకి ప్రతిష్టాపన ఖర్చుకి నేను ఇద్దామని అనుకుంటున్నా. 30 తారీఖు విగ్రహ ప్రదర్శన ఉన్నా. జై సాయిరామన్. వరాల సాయినాథుని ప్రతిష్ట 28, 29, 33 రోజుల కార్యక్రమం. 30వ తేదీ మెయిన్ ముఖ్యమైన కార్యక్రమం ఉంటుంది. సాయి టీవీ దమ్మాయి కూడా అంటే కూడా మీరు వరాల సాయికి వచ్చేస్తారు. అలా అయినా సరే మీరు మ్యాప్ చేసుకొని రావచ్చు. మేము అప్పటికప్పుడు అడుగుతాము. ఆ రోజుకు ఆ రోజు బయలుదేరినప్పుడు ఫోన్ చేస్తామనేది అనుకోకండి. మీరు ఇబ్బంది పడతారు, అయ్యో సాయి బంధువులు రాలేదని తర్వాత మీరు చెప్పినప్పుడు మేము కూడా బాధపడతాం. ఇప్పటి నుంచే మీరు లొకేషన్ షేర్ చేసుకోవడానికి మీరు రిక్వెస్ట్లు పంపించండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాం. మన సాయి టీవీ కుటుంబంలో మరొక సాయి బంధువు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు, వారితో కూడా మాట్లాడదాం. సాయిరామ్ అండి. అనిల్ గారు మేడం కష్టపడిన దాంట్లో మనం కనీసం గోరంత కూడా కష్టపడలేదండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టపడతానే మళ్ళీ పాటలు రాస్తారు అనిల్ గారు. వాహిని గారు చెప్పటము, అనిల్ గారు చెప్పటము నాకైతే చాలా ఇదిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మా వారికి ఆపరేషన్ అయిందండి. చాలా సీరియస్ అయింది. అంటే 30 ఇయర్స్ నుంచి ఉంది తనకి. ఆ కాలు బాధ యాక్సిడెంట్ అయ్యింది. ఇటువరకు ఇంతకుముందు నేను చెప్పాను 30 ఇయర్స్ నుంచి బాధపడతానే ఉన్నాము. కానీ ఈసారి బాగా సీరియస్ అయ్యేసరికి చాలా ఇబ్బంది పడ్డాం అన్నమాట. అసలు రాత్రిపూట ఏడిస్తే వచ్చి నుంచునేవారండి బాబాగారు అయితే. నువ్వు బాధపడొద్దమ్మా అని ధైర్యం చెప్పేవారు. చాలా కష్టాలు పడ్డాను కానీ ఎన్ని పడినా కానీ ఆయన నాకెంతో ఓపికనిచ్చారండి. 2 కాళ్ళకి కట్టులుంటే అప్పుడు కూడా నేను చాలా ఇదితో చేశాను. ఒక్కసారి కూడా మరి ఇలా ఇంత కష్టపడుతున్నాను కదా ఏంటి బాబా ఇదని చెప్పేసి అనుకునేదాన్ని కానీ, కానీ ఈసారి అయితే మాత్రం బాబా గారిని చాలా దూషించానండి. నేనైతే దూషించినందుకు ఈసారి అసలు ఎంత బాగా ఇచ్చేశారంటే నాకు అసలు దూషించినందుకే కాదు, ఆయన ఎప్పుడు నా వెంట ఉంటానే ఉన్నారు కాపాడు ఆ బాధకు నేను అలా అనుకోవాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు 4 నెలలు అయిందండి ఆపరేషన్ చేసి, 3 నెలలు దాటింది. ఇప్పుడు వచ్చారని నడుచుకుంటా బాబా గారు నడిపించారు. అసలు ఎంత ఈరోజు డబ్బులు లేవు అనుకుంటే అది నిమిషాల మీద ఎటు నుంచి వస్తాయో తెలియదండి. అసలు 4 నెలల నుంచి ఆ దుఃఖాన్ని ఆపుకుని ఆపుకుని ఈ రోజున బాబా దగ్గర చేయాలని వచ్చాను నేను. ఆయన నాకు ఈ మాత్రం ధైర్యం ఇచ్చారు, ఇంకా ధైర్యం ఇంకా ఇచ్చేస్తానండి. నా ప్రాణం ఉన్నంత వరకు సాయిటీకి మాత్రం నేను మర్చిపోలేనండి. ఆయన సేవలో మునిగిపోతాను. ఇంతకన్నా నేను చెప్పటానికి నాకు ఇది అవ్వట్లేదు. చాలా థ్యాంక్స్ అండి సాయి టీవీకి.
బాబాగారికి సంధ్యాహారతి. మన జీవితాల్లో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో అలసిపోతూ ఉంటాం. అలసిపోయినటువంటి సమయంలో కూడా ఒక కొత్త హుషారును, ఒక కొత్త ఉత్సాహాన్ని మనకు ఏదిస్తుందంటే సంధ్యాహారతి ఇస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మన జీవితంలో, ఈ జీవిత చక్రంలో ఈ రోజుకు సంబంధించి పనులన్నీ పూర్తి చేసుకొని మనము అలసిపోతాము. రకరకాలుగా మన మనస్సు రకరకాల వైపు వెళ్తూ ఉంటుంది. అటువంటి రకరకాల వైపు వెళ్ళేటువంటి మన మనస్సును ఆధీనంలో ఉంచుకోవడానికి, అదుపులో ఉంచుకోవడానికి మనం ఈ సంధ్యాహారతి చేసుకుంటున్నాం. మనసులో అందరి సంకల్పం చేసుకోండి, ఈ కొత్త సంవత్సరంలో ఏవైతే మీరు అనుకుంటున్నారో, ఏ కోరికలు అయితే మీరు కోరుకుంటున్నారో, దేనికోసమైతే మీరు అడుగుతున్నారో బాబాను ఈ సంధ్యాహారతి సాక్షిగా అడగండి. అదేవిధంగా వరాల సాయికి ప్రతిష్ట పనులంటే దాదాపు 10 రోజుల ముందు మొదలవుతాయి. సరిగ్గా 10 రోజుల ముందు మనం ఈ హారతి చేసుకుంటున్నాం. ఇది ఒక మంగళప్రదమైనటువంటి హారతి. ఒక రకంగా వరాల సాయి ప్రతిష్టాపనకు ఒక అంకురార్పణగా ఈ హారతిని మనం చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. చరణ మాధ పంహర గోరా సాయి బాబార మారారా, బాబార మారారా సాయి బాబార మారారా. శుద్ధ భక్త చంద్ర భాగా పావ కుండలే కలాగా, కుండలే కలాగా పావ కుండలే కలాగా. యాహో యాహో అవఘనా కరో బాబా సేవందనా, సాయ సేవందనా కరో బాబా సేవందనా. బాబా సాయే రావ పావ మాధాయే, పావ మాధాయే రావ పావ మాధాయే. నదుల తంగన వందిన చారన గురాన బాహిన రూప తుజే, ప్రేమే అలంగిన ఆనంద భోజన భవే వాహిల మనే నామ. త్వమేవ మాత చ పితా త్వమేవ, త్వమేవ బంధు చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మన దేవ దేవ. పైన వాచ మన సంగ్రేవ శుద్ధాత్మ నామ మృతి స్వభావ. కరోమి అది అశ్వకరం వర సమయ నారాయణ యది సమర్పయామి. అజుదం కేశవ రమణారాయణ కృష్ణ రామ వరం వసుదేవ హరే, శ్రీధరం మాధవం గోపికా వల్లభ జనకే నాయకం రామచంద్రం హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీ గురుదేవ దత్త అనంత తులాత కసరే, అనంత తులాత కసరే నమావే. అనంత ముఖాంజాక్షణేషాత నమస్కార సాష్టాశేషాయనాథ. స్మరావే మనే త్వాదాలే తమావే, పురావే తరే భక్తి సాఠే స్వభావే. తరావే జగాతా ఋణే మాయతాత నమస్కార సాష్టాశేషాయనాథ. వసే సరాగా వయా సందలేరా విషయాధలోకా పరే జనాలా, పరేయంతరే జ్ఞాన కైవల్యదాత నమస్కార సాష్టాశేషాయనాథ. బరాదా ధలా జన్మహామానవాత
భరోసాయ ప్రేమా అహంత నమస్కార సాష్టాంగ నమస్కార సురాధే సకల సౌభాగ్యమాంగళిక ద్రవ్యాన్ని సమర్పయామి కాలోద్భవ పుష్పం సమర్పయామి ఓఖదే ప్రతిమోదవం పుప్పవదే ప్రసూవరే అశ్వా ఇవ సజిద్వరీర్వేరుధ పారయిష్ణవ కాలోద్భవ పుష్పాణి సమర్పయామి సాయంకాలే నైవేద్యం నివేదయామి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి.